కాల్స్ తీసుకునే ముందు ఒకసారి అనంతపురం మనం వెళ్దాం, అక్కడ లెట్స్ ఓట్ సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఓట్ యు వసంత్ సార్. వెల్కమ్ బ్యాక్. అనంతపురంలో ఉన్నాం ప్రస్తుతం మనం. అనంతపురంలో లెట్స్ ఓట్ సంస్థ ఇప్పటికే ఒక వాక్ నిర్వహించింది నిన్న విజయవాడ. ఇవాళ అనంతపురంలో లెట్స్ ఓట్ రెండో వాక్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇక్కడ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులు అలాగే అనంతపురం పుర ప్రముఖులు పార్టిసిపేట్ చేయడం అనేది ఒక విశేషం. చాలా మంది స్టూడెంట్స్, ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 2000 స్టూడెంట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ టుడేస్ వాక్. అది ఒక చక్కటి విజయంగా చెప్పొచ్చు. వీళ్లలో చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. సో ఈ ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ మరింతగా స్పందించి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి అలాగే ఓటింగ్ సరళిని మార్చడానికి కూడా వీళ్ళందరి పాత్ర చాలా ప్రముఖమైంది. సో లెట్స్ ఓట్ సంస్థ ప్రతినిధులు అలాగే అనంతపురానికి చెందిన కొంతమంది ప్రముఖులు మనతో ఇక్కడ జాయిన్ అయ్యి ఉదయం ఈ ప్యానల్ డిస్కషన్ లో మాట్లాడటానికి. సో జయ చౌదరి గారు, సో మీతో బిగిన్ చేద్దాం. చాలా చక్కగా జరిగింది అనంతపురంలో రెండవ వాక్. కొన్ని వేల మంది విద్యార్థులు అలా నగర వీధుల్లో నడుస్తూ ఓటు వేయండి అని ప్రచారం చేయడం అనేది చాలా చాలా స్ఫూర్తినిచ్చే అంశం. సో ఏంటి అనంతపురం హైలైట్స్, ఇంకా ఏం చెప్పదలుచున్నారు మీరు? విజయవాడ లెట్స్ ఓట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సివిల్ సొసైటీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అదే కాకుండా కంప్లీట్ గవర్నమెంట్ మిషనరీ అంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తర్వాత అగ్రికల్చర్ జేడి వాళ్ళంతా కూడా ఒక టీమ్ లాగా వాళ్ళు రావడం అనేది, ఎలక్షన్ వాచ్ రిప్రజెంటేటివ్, రెడ్ క్రాస్ సంస్థ వీళ్ళంతా రావడం, తర్వాత ఇది అందరి బాధ్యత అని గుర్తు తెచ్చేటట్లా ఇక్కడ విజయవాడ కంటే కూడా ఇక్కడ టీమ్ పార్టిసిపేషను చాలా చక్కగా జరిగింది. ఐ థింక్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే విజయవాడ నగరం అంటే అర్బన్ ఏరియాస్ మనం కాన్సన్ట్రేట్ చేసాము. ఇక్కడ అనంతపూర్లో ఒక రూరల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ సమస్యలు వేరే, ఇక్కడ ఇష్యూస్ కూడా వేరే ఉంటాయి. ఇక్కడ ఓటింగ్ సరళి కూడా కంపేర్ టు అర్బన్ ఏరియాస్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఇక్కడ మెసేజెస్ కొన్ని డిఫరెంట్గా మెసేజ్ అంటే ఇక్కడ చాలామంది ఓటు హక్కును డబ్బులకి ప్రలోభాలు, తర్వాత మతానికి కులానికి వీటికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కంపేర్ టు ది అర్బన్ ఓటర్స్. ఆ మెసేజెస్ ఎక్కువ ఇక్కడ ఈ లెట్స్ ఓట్ వాక్లో ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఓటు ఎట్లా వేస్తున్నారు, ఓటు వేసేటప్పుడు మీరు ఆలోచించి మతానికి కులానికి డబ్బులకి ప్రలోభాలకి లోన్ కాకోకుండా ఓటు వేయండి. ఆ మెసేజెస్ చాలా క్లియర్గా వెళ్ళాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ నిన్న విజయవాడ అండ్ వాట్ అనంతపురంలో మనం చేసిన దానికి ఈ రెండు డిఫరెన్సెస్ నేను గమనించాను. ఓకే, సో అనంతపురం నుంచి బయలుదేరి మీరు ఈ మధ్యాహ్నం మదనపల్లి వెళ్తున్నారు. మదనపల్లి నుంచి లెట్స్ ఓట్ తన కార్యకలాపాలు కొనసాగించబోతుంది. సో ఇక్కడ మనతో ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ లహరి గారు ఉన్నారు. సో లహరి గారు, ఏంటి ఉమెన్ పార్టిసిపేషన్ మరింతగా పెరగాల్సిన అవసరం కనిపిస్తుంది? అఫ్కోర్స్ ప్రభుత్వం దీన్ని బాగా గుర్తించినట్లుగా ఉంది, రకరకాల స్కీములు మహిళల కోసం వచ్చాయి. మిగతా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఈసారి మహిళల దృష్టిని ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మహిళల పోలింగ్ పర్సంటేజ్ పెరగబోతోంది అని అందరూ అనుకుంటున్న సమయంలో మహిళలు ఈ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అంచనాలతో ఆశయాలతో ఉన్నారు? దీని పరంగా మనం ఆలోచిస్తే నిజంగానే సార్ మీరు చెప్పినట్టుగా మహిళల పోటీ ప్రపంచంలో చాలా ముందంజ వేసుకొని ఉన్నారు. అండ్ పోలింగ్ కానివ్వండి, కాంపిటీషన్ ఫీల్డ్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలు ముందంజలోనే ఉన్నారు. ఈ లెట్స్ ఓట్ దాని ద్వారా మా పిల్లల్ని కూడా చాలా ఎడ్యుకేట్ చేశాము. బికాస్ ఆఫ్ ఓటింగ్ అనేది 18 ఇయర్స్ తర్వాత పిల్లలకి ఎలా ఏంటి, రేపటి భవిష్యత్తు వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఎప్పుడో చెప్పబోవాలి. బట్ అయితే మనం ఇప్పటి నుంచే ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా, నాకు తెలిసి మా స్కూల్ పిల్లలందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా చేశారు. ALT గ్లోబల్ స్కూల్ అండి మంది, అక్కడ నుంచి దగ్గర ఒక 150 మెంబర్స్ మనకు పార్టిసిపేట్ చేసి పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేశాము. We are very thank you so much for giving this opportunity. Thank you so much, sir. In fact, let's vote samastha chestunna prayatnalo mukhyanga abhinandinchadagadi pillala dwara peddallo marpu teeskoche prayatnam. So pillalu chepte peddalu vintaru, maa bhavishyattu kosam vote veyandi antu pillalu icche message ni peddalu paatinche prayatnam chestaru. Ee saraina badakinchukunda nirliptata lekunda ee prajaswamya prakriyalo palgontaranu uddeshantho pillalato ekkuva ee karyakramanni nirvahistunnaru. సో రమేష్ గారు, మీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కూడా చాలా మంది వందలాది విద్యార్థులు వాళ్ళ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నుంచి. సో ఫస్ట్ టైం ఓటర్స్ చాలా మంది ఇందులో, ఈ ఫస్ట్ టైం ఓటర్స్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఎటువంటి ఎనర్జీతో మీకు కనిపిస్తున్నారు?
మన కాలేజ్ పిల్లలు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లలు, ఫస్ట్ టైం ఓటర్స్, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్, ఇలాంటి ప్రోగ్రామ్ జరగడం వల్ల అసలు ఏంటి వాళ్ళ బాధ్యత, ఓట్ అంటే ఏదో ఊరికే వచ్చినాము వేసినాము అలా కాకోకుండా అది బాధ్యత, సో దాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి, సరైన నాయకుడు వేయాలి అనే అవేర్నెస్ వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు జేఏ చౌదరి గారికి, టీవీ ఫైవ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా జరిగి పిల్లలందరికీ అవేర్నెస్ ఇస్తే ఇంకా మంచి అవుట్పుట్ ఉంటుంది. సో ఐ వాంట్ థ్యాంక్ అగైన్ టీవీ ఫైవ్ అండ్ జేఏ చౌదరి గారు ఫర్ కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. లెట్స్ ఓట్ టీవీ ఫైవ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ చాలా చురుకుగా ప్రగతి సాధిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ మనతో ఇప్పటికే మళ్ళీ కొంతమంది పిల్లలు వాక్ నుంచి నేరుగా మన ఈ ప్యానల్ డిస్కషన్ జరుగుతున్న ప్రాంగణానికి విచ్చేశారు. వాళ్ళతో మాట్లాడే ముందు సుబ్రహ్మయ్య గారు, సారీ మాలకొండయ్య గారు, సుబ్రహ్మయ్య గారు ఇద్దరు పర్యాయ పదాలు అయిపోయారు లెట్స్ ఓట్ సంస్థకు సంబంధించి. సో మాలకొండయ్య గారు, అనంతపురం యాత్ర, అనంతపురం వాక్ ఎటువంటి సంతృప్తినిచ్చింది? ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి లెటర్స్ వాక్ యాత్ర చాలా అద్భుతంగా జరిగిందండి. అనంతపురము ఒక చైతన్యానికి ప్రతీక. ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరిపినా కూడా ఇలాంటి చైతన్యాన్ని మనం ఎప్పుడు చూస్తాం. ఆ చైతన్యం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా బాగా ప్రస్ఫుటించింది. ఈ సందర్భంగా నేను మిగతా ఈ అనంతపురంలో ఉండేటటువంటి యువతకు, ప్రజలకు, స్త్రీలకు, మిగిలిన వాళ్ళందరికీ ఈ సమీపిస్తున్నటువంటి ఈ ఎలక్షన్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఓటింగ్లో పాల్గొనాలని, సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని, ధన, కుల, మత, అవినీతి, మద్యము ఇలాంటి వాటికి లోను కాకుండా చక్కగా తన ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర భవితవ్యానికి బాగా పనిచేసి మనకు మంచి భవిష్యత్ ఇస్తారో అలాంటి నాయకుడిని ఎన్నుకునేదానికి ప్రయత్నం చేయాలి అని, తర్వాత ముఖ్యంగా మా ఈ కార్యక్రమము పిల్లలు అడుగుతున్నారు, మా భవిష్యత్తు, మా భవిష్యత్తును మీరు నిర్ణయిస్తున్నారు, మా భవిష్యత్తు మీ ఓట్లు, మీ ఓట్లో ఉంది, కాబట్టి మీరు నిర్లిప్తంగా ఉండకుండా మా యొక్క మంచి మాకు ఫ్యూచర్ ఇవ్వాలి, అలాంటి ఫ్యూచర్కి ఇవ్వటానికి ఓటు హక్కును మీరు వినియోగించుకొని సద్వినియోగం చేసుకుని ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పడం అనేది చాలా చక్కగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి ఈ అనంతపురం ఏరియాలో, జిల్లాలో అన్ని ఉన్నటువంటి అందరినీ మరొకసారి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఈ చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాల్సిందిగా లెటర్స్ ఓట్ సంస్థ ద్వారా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. సో ఇక్కడ మనతో లెట్స్ ఓట్ వాక్ అనంతపురంలో, లెట్స్ ఓట్ వాక్ నుంచి నేరుగా మళ్ళీ మన ప్యానల్ డిస్కషన్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ మాసినేని హోటల్, ఈ హోటల్లో మనం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. సో చెప్పండి, ఇవాళ వాక్ ద్వారా, ఇవాళ లెట్స్ ఓట్ వాక్ ద్వారా పెద్దవాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు ఇఫత్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఆల్ టు గ్లోబల్ స్కూల్ నుంచి వచ్చినాను. మీకు అందరికీ తెలుసు కదా, నేటి బాలలే రేపటి పౌరులని. ఇప్పుడు మీరు అందరూ చేసేదంతా మన భవిష్యత్తు కోసమే, మా భవిష్యత్తు కోసం మీరు ఓట్ చేసినా కానీ ఇక్కడ మీరు రైట్ పర్సన్కి ఓట్గిన చేస్తే మా భవిష్యత్తు చాలా బాగుంటుందండి. ఫస్ట్ మీరు రైట్ పర్సన్ ఎందుకోండి, ఆయన గురించి ఆలోచించండి. మీకు అప్పుడు కరెక్ట్ అనిపిస్తేనే మీరు ఆయనకి ఓట్ చేయండి ప్లీజ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ ఐ లైక్ టు సే థ్యాంక్స్ టు ఆల్ టు గ్లోబల్ స్కూల్ అండ్ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో కోసం ఎంతమంది పిల్లలు ఇవాళ, కనీసం ఒక 2,000 మంది పిల్లలు ఇక్కడికి రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. రకరకాల స్కూల్స్, అవి ప్రభుత్వ పాఠశాలల దగ్గర నుంచి రకరకాల పెద్దలకు మెసేజ్ ఇస్తున్నారు, అయ్యా మా భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయండి అని. స్కూల్స్ నుంచి కూడా కొంతమంది ఇక్కడికి రావడం చూస్తున్నాం మనం. సో ఏమిటి, పిల్లలు చెప్తే పెద్దవాళ్ళు మారుతారు అనేది మనలో ఉన్న ఒక నమ్మకం,
ఆ నమ్మకం మీకు గట్టిగా కలుగుతుందా? డెఫినెట్గానండి. వివిధ ప్లేసెస్ నుంచి పిల్లలు వచ్చి ఇది చెప్పడం వల్ల ద టూ థింగ్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ రోజున నంబర్ ఆఫ్ పీపుల్ ఓట్ చేసేవాళ్ళు ఓట్ చేయాలి అని అంటే ఫస్ట్ లేడీస్ ఓట్ ఫీమేల్ ఓటింగ్ పెరగాలి అండ్ అర్బన్ ఓటింగ్ పెరగాలి. చదువుకున్న వాళ్ళు ఈ రోజున ఓటు వేయట్లేదు. గ్రామాల్లో ఉండేవాళ్ళు 85% పోలింగ్ బూత్స్కి తరలి చదువుకున్న వాళ్ళు ఓటు వేయట్లేదు. ఇలాగ జరగడం వల్ల చదువుకున్నవాడు కొంచెం డిసిషన్తో కొంచెం బెటర్గా ఆలోచిస్తాడు, ఎవరికి ఓటు వేయాలి, కాస్ట్కి కానీ మనీ తీసుకోకుండా కానీ ఓటు వేయాలని అనుకుంటాడు. బట్ అలాంటి వాళ్ళు ఓటు వేయకపోవడం వల్ల దే కెనాట్ పిక్ దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలెక్టింగ్ ది రాంగ్ పర్సన్. ఇలాగ అవ్వకూడదు. డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు అర్బన్ ఓటింగ్ నంబర్ పెరగాలండి. అండ్ నంబర్ ఆఫ్ ఫీమేల్స్ కూడా ఎప్పుడు కన్సిస్టెంట్గా ఫ్రమ్ ద పాస్ట్ డెకేడ్ చాలా వేస్తున్నారు. సో ఆడవాళ్ళు ఓట్ పర్సంటేజ్ పెరిగితే ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. దాన్ని రిప్రజెంట్ చేయడానికి వీఆర్ వెరీ హ్యాపీ దట్ త్రూ లెట్స్ ఓట్ క్యాంపెయిన్ అండ్ వికాస వారధి ఎన్జిఓ హ్యాస్ యాక్చువల్లీ థాట్ అబౌట్ కాన్సెప్ట్ లైక్ దిస్ దట్ పీపుల్ షుడ్ బి పిల్లలతోని పీపుల్ని జాగృతం చేయాలి ఓటు వేయాలని చెప్పేసి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దో వీ హ్యావ్ అ సిఎస్ఆర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వీ ఇంక్లూడ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. వీఆర్ హ్యాపీ దట్ మొత్తము స్టేట్లోని వివిధ డిస్ట్రిక్ట్స్లో మాకు ఎక్కడెక్కడైతే మా ప్రొడక్ట్ యూజ్ చేసే స్కూల్స్ ఉన్నాయో వీ కుడ్ మొబిలైజ్ దెమ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. వీఆర్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనందరికీ ఒక బయాస్ ఉండొచ్చు, ఒక పార్టీ తరఫున మరొక అభ్యర్థి తరఫున మనకు ఒక బయాస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఎవరు తెలియదు. సో ఏ పార్టీ ఏంటి, ఏ క్యాండిడేట్ ఏంటి అనేది వాళ్ళకు ఉన్న ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే బి యాక్టివ్ ఇన్ దిస్ డెమోక్రాటిక్ ప్రాసెస్. వాళ్ళ భవిష్యత్ గురించి ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. పాపం అంతకంటే వాళ్ళు మనల్ని మనల్ని మాణికాలు అడగడం లేదు. The purpose of this campaign is a completely apolitical purpose and to get the mottama mana people ni voting voting cheyali compulsory right upayoginchukovali ane message convey cheyadam tappa this is completely apolitical. It's not related to any party. This is social cause kosam, people kosam chesa. So ikkada manatho Lenin garu kuda unnaru kada, unnara? So Lenin garu oka chinna paata dwara మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి చిన్న పాట ద్వారా ఓటర్స్కి ఏం మెసేజ్ ఇస్తారు? మన రాజ్యాంగం మనకు అందించిన గొప్ప ఆయుధం ఓటు. తప్పనిసరిగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసి దేశాభివృద్ధికి పాటుపడే మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఓటరులారా తప్పక ఓటేయండి, మీ ఓటుతోటి అవినీతికి పాత్రరయ్యండి. ఓటరులారా తప్పక ఓటేయండి, మీ ఓటుతోటి అభివృద్ధికి బాట వేయండి. ఓటు రాజ్యాంగం అందించిన ఆయుధమండి, ఓటు రాజ్యాంగం అందించిన ఆయుధమండి, మన భవిష్యత్తును నిర్ణయించు సాధనమండి. ఓటరులారా తప్పక ఓటేయండి, మీ ఓటుతోటి అవినీతికి పాతరేయండి. ఓటంటే ప్రజల చేతి పాశుపతాస్త్రం, ఓటంటే చెడు నేతల తరిమే. ఓటు వేయకుండా ఊడడం దేశద్రోహం, వేయకుండా ఊడడం దేశద్రోహం. బాధ్యతగా ఓటు వేసి దేశభక్తి చాటుదాం. ఓటరులారా తప్పక ఓటేయండి, ఓటు అమ్మకుండా దేశాన్ని కాపాడండి. మంచి నాయకులను స్వేచ్ఛగా ఎన్నుకోండి, ప్రలోభాలకు లొంగిపోకండి, డబ్బు మందు కొరకు ఓటు అమ్ముకోకండి. కోట్లు కుమ్మరించి ఇప్పుడు వీళ్ళు గడ్డెనెక్కితే దాన్ని దోచి మన బతుకులు మూచివేయరా. ఓటరులారా తప్పక ఓటేయండి, ఓటు అమ్మకుండా దేశాన్ని కాపాడండి. మంచి నాయకులను స్వేచ్ఛగా ఎన్నుకోండి. ఓటంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి చిహ్నం,
ఓటంటే సమ సమాజ ప్రగతికి చక్రం, స్వేచ్ఛగా ఓటర్ల మౌత ఓట్లను వేద్దాం, స్వేచ్ఛగా ఓటర్ల మౌత ఓటును వేద్దాం, మన బతుకులు మార్చే మంచి పాలన తెద్దాం. ఓటరులారా తప్పక ఓటేయండి, మీ ఓటుతో అవినీతికి పాతరేయండి. ఓటు రాజ్యాంగం అందించిన ఆయుధమండి, మన భవిష్యత్తును నిర్ణయించు సాధనమండి. ఓటరులారా తప్పక ఓటేయండి, ఓటు అమ్మకుండా దేశాన్ని కాపాడండి, మంచి నాయకులను స్వేచ్ఛగా ఎన్నుకోండి, మీ ఓటు తోటి అవినీతిని పాతేయండి. తప్పనిసరిగా ఓటున్న ప్రతి ఒక్కరము కూడా మన ఓటు హక్కును వినియోగించుకుందాం. మన దేశాన్ని అభివృద్ధి చేసే మంచి నాయకులను, నిజాయితీ కలిగినటువంటి నాయకులను ఎన్నుకుందాం అని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టీవీ 5 వారికి, లెట్స్ ఓట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లెనిన్ గారు. చక్కటి ఇన్స్పిరేషన్ వచ్చింది మీ సాంగ్ విన్న తర్వాత, మీ గీతం విన్న తర్వాత. సో అలాగే మనతో రామకృష్ణ గారు ఇవాళ ఈ లెట్స్ ఓట్ కార్యక్రమం మొత్తానికి ఏర్పాట్లు చక్కగా పర్యవేక్షణ చేసి మీరు ఇంత గొప్పగా ఇది విజయవంతం కావడానికి హెల్ప్ చేశారు. సో బ్రీఫ్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రత్యేకించి మీరు వ్యవసాయ రంగం నుంచి వస్తున్నారు, వ్యవసాయ నార్మల్ గా వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుంది, మేమేం మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా వారికి మీ వ్యవసాయ రంగం నుంచి ఎటువంటి సందేశం ఇస్తున్నారు? అందరికీ నమస్కారం సార్. ఈరోజు లెట్స్ ఓట్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు సార్. నిజంగా సార్, యువతలో ఓటు హక్కు గురించి తెలియజెప్పడము, వారిలో ఆసక్తి పెంచే విధంగా లెట్స్ ఓట్ కార్యక్రమం మొదటి నుంచి చేస్తున్నది. నిజంగా ఓటు శాతాన్ని అర్బన్లో తక్కువగా ఉన్నదనే విషయం ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పారు. సో నిజంగా అది చాలా బాధాకరము. ఎందుకో ఓటర్ మన చదివిన వాళ్ళలోనూ ఉద్యోగస్తుల్లోనూ నిర్లిప్తత నిర్లక్ష్యము ఉన్నది సార్. సో అటువంటి నిర్లిప్త నిర్లక్ష్యం నుంచి ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళలో తప్పకుండా ఓటు వేయాలి, ఇది మన బాధ్యత అనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా చాలా మంది ఓటు వేయాలి, ఇది మన బాధ్యత అనే విధంగా ఈ టీవీ 5 ప్రోగ్రాం ద్వారా ఈ కార్యక్రమం చాలా ముందుకు తీసుకెళ్ళడం శుభదాయకము. నిర్లక్ష్యంగా ఉన్న చాలా మంది చదువుకున్న వాళ్ళే నిర్లక్ష్యానికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఈరోజు చూస్తే ఒక పండుగలాగా జరిగింది సార్ ఈరోజు కార్యక్రమం. ఇటువంటి పండుగలాగా జరగాలనేది, పల్లెల్లో ఒకప్పుడు బండ్లలో వెళ్ళి అందరూ ఒకరికొకరు పండుగలాగా ఓట్లు వేసేసేవాళ్ళు, అది క్రమేణా తగ్గిపోయి ఈరోజు ఇంట్లో ఎలక్షన్స్ రోజున ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమో చాలా బాధగా ఉంది సార్. ప్రతి ఒక్కరూ పండుగలాగా చేసుకుని ఇటువంటి కార్యక్రమాన్ని నిర్లక్ష్యత వీడి, నిర్లక్ష్యాన్ని వీడి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. సో మనకు సంక్రాంతి కాదు, దీపావళి కాదు, వాటన్నిటికంటే పెద్ద పండుగ ఈ ఎన్నికల పండుగ అనేది. ఇదేదో డబ్బులు వస్తారనే పండుగ కాదు, అందుకోసం కాదు పండుగ అనేది, బట్ ఇది మనం మన భవిష్యత్తు కోసం. చూడండి, అమ్మాయి ఈ కుర్చీ చాటు నుంచి పాపం తొంగి తొంగి చూస్తాను, మా భవిష్యత్తు కోసం ఓటు వేయరా ప్లీజ్ అంటూ. సో ఏం చెప్పాలనుకుంటున్నాం? కమ్ కమ్ కమ్. ఈ అబ్బాయి చెప్పాలనుకుంటున్నాడు పెద్దవాళ్ళందరికీ ఒక హితబోధ చేయాలనుకుంటున్నాడు, ఏం చెప్తాం? గుడ్ మార్నింగ్ ఆల్, మై నేమ్ ఇస్ డియాజ్, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ గ్లోబల్ స్కూల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అనంతపురం. నౌ ఐ వుడ్ లైక్ టు సే సమ్ వర్డ్స్ అబౌట్ ఓట్. ఐ కేమ్ హియర్ టు సే అబౌట్ ఓట్ విచ్ ఈస్ ద క్యాంపెయిన్ హియర్. ఓట్ ఈస్ Let's Vote NGO and Vikas Varade NGO. We would like to say some messages to people and adults. Mem ippudu balalu repati pauralu avutam, repu pauralu mem ippudu balalam, repu pauralu avvalante adi mee chetullone undi, mee andar chetullone undi. Repu pauralu avvalante mee andar meeru enchukunde nayakudi chetullone undi. రేపు నేను పౌరునయ్యాక నా భవిష్యత్తుని బాగా ఒక మంచి నాయకుని నేను ఎంచుకుంటాను. మీరు ఈ పని చేస్తారా చెప్పండి, మీరు ఈ పని చేస్తారా? సో నేను కూడా నా బాధ్యతను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అజత్. సో ఇది
అనంతపురంలో లెట్స్ ఓట్ సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇటు పిల్లలు పెద్దలు కూడా చాలా ఉత్సాహకరంగా పాల్గొని, అలాగే చివరిగా మనకు విశ్వనాథం గారు సమయం మించిపోయింది, సో ఒక్క నిమిషంలో మీరేంటి ఈ నగరంలో మీరు చాలా ఫైనల్ గా ఉన్నారు, ఏం చెప్పదలుచున్నారు, ఫైనల్ గా చెప్పండి. అందరికీ నమస్కారం. ఓటర్ల చైతన్యం గురించి లెట్స్ ఓట్ వారు చేస్తున్నటువంటి కృషి, టీవీ ఫైవ్ వారి కృషి అభినందనీయం. ఓటర్లలో చైతన్యం కంటే రాజకీయ పార్టీలలో ప్రక్షాళన జరగాలి, వాటి పట్ల నాయకులలో నైతిక ప్రవర్తన రావాలి. సరైన నాయకుడు ఉంటే ఓటు వేయడానికి అందరూ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి రాజకీయ పార్టీ మతం కులం బేస్ చేసుకుని డబ్బున్న వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది, లేని వారికి అసలు ఆమడ దూరంలో పెట్టేస్తున్నారు. ఈ విధమైనటువంటి ప్రక్షాళన తప్పకుండా రావాలి. వస్తే నాయకుడు మంచివాడైతే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఓటర్లు కూడా మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఒకప్పుడు నల్లూరు సుబ్బారావు, నీలం సంజీవరెడ్డి, పప్పూరు రామాచార్యులు వంటి ఘనపాటిలు ఉండేవారు. ఏమాత్రం కులం మతం డబ్బుకు ప్రమేయం లేకుండా ప్రజల కోసం సేవ చేసి రాజకీయ నాయకులై రాష్ట్రపతుల వరకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి నాయకులు కావాలని, ప్రక్షాళన జరగాలని, ప్రజలలో ఓటర్లలో అందరిలోనూ నైతిక ప్రవర్తన రావాలని కోరుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. సో ఇది అనంతపురం నుంచి టీవీ ఫైవ్ లెట్స్ ఓట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు. ఇక్కడ నుంచి ఇది మదనపల్లి వెళ్లబోతోంది లెట్స్ ఓట్ క్యాంపెయిన్. సో మదనపల్లి నుంచి మళ్ళీ లేటెస్ట్ విశేషాలతో మేము ఉంటాం. కీప్ వాచింగ్.